ఎట్రేట్ ఆఫ్ లవ్ పిక్చర్ను మరి ఆదివాసీల జీవితాలు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రేమ అక్కడ ఉండేటువంటి ఆచార వివరాలను మరి గతంలో ఎట్లా ఉండింది ఎలాంటి పద్ధతులు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నారాయణ గారు శ్రీనారాయణ గారు డైరెక్షన్లో అదేవిధంగా సోదరుడు మహేందర్ సింగ్ గారు వారి యొక్క సహకారంతో ఈ పిక్చర్ తీయడం ఈరోజు నేను ప్రివ్యూ కూడా చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక తరం ముందు లేదా ఇంకొక తరం ముందు ఎట్లాంటి సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని ఇప్పుడు చూసుకుంటూ వస్తున్నాం. రాను రాను కొన్ని మారుతున్నప్పటికి కూడా అంటే ఆలోచన విధానంలో ఇంకా మార్పు లేదు. అంటే జనరల్గా కట్టుకునే బట్టలలో మార్పు రావచ్చు, భాషలో మార్పు రావచ్చు, కొంత ఆర్థికంగా ఎదగవచ్చు, కానీ మన పిల్లల యొక్క ఇష్టాలను చూసే తీరులో ఇంకా బలవంతంగా మన యొక్క ఒపీనియన్స్ అభిప్రాయాలను రుద్దే తీరు ఇంకా అది ఈ అభివృద్ధి చెందినమని చెప్పుకునేటువంటి నాగరికులమని చెప్పుకునేటువంటి సమాజంలో కూడా లేదు. అదేవిధంగా ఎక్కడైనా కూడా పెళ్ళి అనేది ప్రేమ అనేది అది ఉంటుంది. ఆ ప్రేమలో అంటే బిడ్డల్ని ప్రేమించినంతగా బిడ్డల యొక్క ప్రేమను ప్రేమించలేనటువంటి వ్యవస్థ అది ఇప్పుడు బయట కనిపిస్తుంది. ఆనాడు ఉన్నటువంటి సమాజంలో కూడా ఆదిమ జాతులలో కూడా ఆదివాసులలో కూడా అది ఇంకా అక్కడక్కడ బలవంతంగా ఆపేసేటువంటి సిస్టాన్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి అంటే చూపించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. ఆచార సాంప్రదాయాలతో పాటు భాష యాసలు వాస్తవానికి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద డైరెక్టర్లు కొంత గొప్ప సినిమాలు తీసారు. చూస్తే అక్కడ ఆదివాసుల భాష కాదు, అది దళితుల భాషను ఆదివాసుల కాడే వాడిరు, ఆదివాసుల భాషను ఇంకో కాడ వాడడం ఇట్లా కనబడుతుంది. కానీ ఈ ఎట్ ద లవ్ స్టోరీలో ప్రత్యేకంగా ఆ భాష ఆ యాస అవన్నీ కూడా స్పష్టంగా కనబడుతుంది. అది చూస్తుంటే వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు కూడా లీనమైపోయినాం ఆ భాషలో. అద్భుతమైనటువంటి పదాలను, ఎందుకంటే గలగల మాట్లాడే తీరు కూడా తక్కువ ఆదివాసులలో, అది స్పష్టంగా చూపించారు. వాళ్ళు ఎంత మాట్లాడి అంతే కట్ చేసేటువంటి విధంగా అది చాలా స్పష్టంగా ఉంది. చాలా నచ్చింది నాకు అది. అదేవిధంగా గూడాల యొక్క సిస్టమ్ ఎట్లుంటుంది, అడవి, అస్వచ్ఛత, ప్రకృతి అద్భుతంగా చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. మరి తల్లిదండ్రుల ఆలోచనలు, పిల్లల ఆలోచనలు, ఆదివాసుల జీవన విధానము, అలా ఆచారాలు సాంప్రదాయాలు అద్భుతంగా తీసి ఈరోజు మన ముందుకు తీసుకొస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఆచార సాంప్రదాయాలతో పాటు భాష యాసలు వాస్తవానికి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద డైరెక్టర్లు కొంత గొప్ప సినిమాలు తీసారు. చూస్తే అక్కడ ఆదివాసుల భాష కాదు, అది దళితుల భాషను ఆదివాసుల కాడే వాడిరు, ఆదివాసుల భాషను ఇంకో కాడ వాడడం ఇట్లా కనబడుతుంది. కానీ ఈ ఎట్ ద లవ్ స్టోరీలో ప్రత్యేకంగా ఆ భాష ఆ యాస అవన్నీ కూడా స్పష్టంగా కనబడుతుంది. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 చేయాలి, గంట మీద వత్తాలి.